నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రిపాటు ఉన్నారు. సార్, ఒక మనిషి పైకి రావాలి అంటే మనసు ఖచ్చితంగా దృఢంగా ఉండాలి. మెదడులో వచ్చేటటువంటి ఆలోచనలు డెఫినెట్ గా, చాలా కరెక్ట్ ఆలోచనలు చేస్తే పైకి ఎదగడం అనేది జరుగుతుంది. ఎంత చంచలంగా ఉంటుందో ఉంటామో అంతే కెరియర్ కూడా అంతే ఇబ్బందులు పడుతూ ఉంటుంది. రిలేట్ అయ్యి ఉంటుందా సార్ మనసుకి, మన ఎదుగుదలకి? మరి ఎలా సార్ మనిషి చక్కగా ఎదగాలి, పైకి రావాలి అని అంటే గనక ఏం చేయాల్సి ఉంటుంది సార్? మూడు విషయాల్లో ఫెయిల్ అవ్వాలి. అంటే అందరూ ఏమనుకుంటారు అంటే సక్సెస్ అయితేనే మనిషి బాగా స్ట్రాంగ్ అవుతాడు అనుకుంటాం, కాదు, ఫెయిల్యూర్ అయితే స్ట్రాంగ్ అవుతాడు. మీరు గమనించండి కావాలంటే, కరెక్ట్ సార్. ఒక మనిషి అంటే ఎగ్జాంపుల్, ఒక పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఒక యుక్త వయసులో అవుతాను పరిచయం ఏర్పడుతుంది. పరిచయం ఏర్పడి ఒక లవ్ ఏర్పడిపోయి వివాహం చేసుకుంటే స్ట్రాంగ్ అవ్వడండి, అది ఫెయిల్ అయితే స్ట్రాంగ్ అవుతాడు. అంటే ఎవరో బాగా ఒక లక్షలోనో వెయ్యిలోనో మరీ సున్నిత మనస్కులు అంటే వాళ్ళు ఏదైనా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒకరిద్దరిలో అటువంటిది ఎదుర్కొన్నప్పుడు స్ట్రాంగ్ అవుతాడు బాగా. మోసపోయినప్పుడు స్ట్రాంగ్ అవుతాడు. మోసపోయినప్పుడు కావచ్చు, హ్యాండిల్ చేయలేక విడిపోతారు ఒక్కోసారి కొన్ని కొన్ని. అది ఫస్ట్ మనం ఏమనుకుంటాం, అయ్యో ఇలా జరిగింది ఏంటి అనుకుంటాం. కానీ లైఫ్లో అతని తర్వాత చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతాడు మనుషుల్ని. అక్కడి నుంచి నేర్చుకుంటాడు, ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాడు. రెండవది, మీకు బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, స్టార్టింగ్ స్టేజెస్లో ఒక మంచి ఉద్యోగం వచ్చేసి సెటిల్ అయిపోయినా అనుకునేవాడు ఎప్పుడు కూడా బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ మంచి స్టేజ్కి వెళ్ళలేడు. ఫస్ట్ పెట్టిన బిజినెస్ ఆర్ సెకండ్ పెట్టిన బిజినెస్, ఒకటో రెండో బిజినెస్లు ఫెయిల్యూర్ అవ్వాలి. ఫెయిల్యూర్ అయితేనే ఆ వ్యక్తి అద్భుతమైన బిజినెస్ మ్యాన్ అవుతాడు. ఎందుకంటే అక్కడి నుంచి నేర్చుకుంటాడమ్మా, వెతుక్కుంటాడు లైఫ్లో. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అంటున్నారు. 100% వెతుక్కుంటాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మూడోది ఏంటంటే, లైఫ్లో ఒక్కసారైనా అప్పుల బాధలతో బాధపడాలి, అప్పుడే స్ట్రాంగ్ అవుతాడు మనిషి. మనీ వాల్యూ తెలుస్తుంది, కష్టపడతాడు, డబ్బుని ఎట్లా సంపాదించాలో తెలుసుకుంటాడు. ఉలిక్కి అందరూ ఏమనుకుంటాం మనం, అరే ఏంటిది అప్పులు, అబ్బం అప్పులు ఎందుకు చేసేవరా, నీకు బుద్ధి లేదు రాది ఇది అంటాం. కానీ స్టార్టింగ్ స్టేజ్లో జరగాలి. ఎప్పుడో అంత ఏజ్ అంతా అయిపోయాక అప్పులు బాధలు కాదు, స్టార్టింగ్ స్టేజెస్లో ఎంతో కొంత అప్పు చేసి ఆ అప్పుని తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కొంటాడు చూసారా, ఆ ఎదుర్కోవడంలో నేర్చుకుంటాడు, స్ట్రాంగ్ అవుతాడు. ఏ ప్రాబ్లం లేని వాడు ఎప్పుడు స్ట్రాంగ్ అవ్వడు. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్తూ ఉంటే ఇది కదా లైఫ్ అని అనిపిస్తుంది నిజంగానే. అదేనమ్మా, ఎందుకంటే మీరు ఏ గొప్ప వ్యక్తినైనా తీసుకోండి, ఇవన్నీ అనుభవించి ఉంటాడు వ్యక్తి. ఇవేవి అనుభవించకుండా గొప్ప వ్యక్తి అవ్వడు మనిషి, గుర్తుపెట్టుకోండి. ఆన్ దట్ నోట్ సార్, తల్లిదండ్రులు మా పిల్లలకి ఎటువంటి కష్టం రాకూడదు అని, అది చాలా పెద్ద తప్పు. కానీ అది అవుట్ ఆఫ్ లవ్ అనుకోండి, కానీ కష్టం రావాలి, కష్టం నుంచి తట్టుకునే శక్తి. అది కష్టము అనుకుంటున్నాము, నేను అది ట్రైనింగ్ అంటాను లైఫ్లో. మీరు కష్టం అనుకుంటే ఎట్లా? ఇప్పుడు నడక రావాలి పిల్లవాడికి, అమ్మో పిల్లవాడు పడిపోకుండా నేర్చుకోవాలండి. సైకిల్ రావాలి, పడిపోకుండా నేర్చుకోవడం కుదరదు నీకు. సైకిల్ రావాలంటే ఖచ్చితంగా సైకిల్ ఎక్కుతావు, ఇలా ఇలా అంటావు, టుపుక్కని కింద పడతావు, మోకాలు కింద దెబ్బ తగులుతుంది, ఆయింట్మెంట్ రాసుకుంటావు, 2 సార్లు పడతావు, 3 సార్లు పడతావు, 4వ సార్లు నువ్వు తూపుతావు. నువ్వు అంటే స్విమ్మింగ్ ఎలాగా చేయాలనేది నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా రాదు, స్విమ్మింగ్ నువ్వు దూకాల్సిందే. బిజినెస్ ఎలా చేయాలనేటువంటిది నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా రాదు, నువ్వు బిజినెస్ చేయాల్సిందే. మొదట్లో లక్ బాగుంటే కొంత మోసపోతావు, నీ లక్ సరిగ్గా లేకపోతే 2-3 బిజినెస్లు మోసపోతావు, కానీ 4వ బిజినెస్ ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయి తీరుతావు. అయితే ఇది నిజంగా బిజినెస్ వాల్యూ తెలుస్తుంది అప్పుడు. అవును సార్, అన్ని అంతే. ఫెయిల్యూర్ వచ్చిందంటే దాని వాల్యూ వచ్చింది, వాల్యూ తెలుస్తుంది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మనిషి బ్రతికున్నంతసేపు నీకు వాల్యూ తెలియదు, చనిపోయిన తర్వాత తెలుస్తుంది అని అంటారు. డెఫినెట్లీ ఏదైనా అంతే కదా, అంతే కదా. ఇప్పుడు అదేదో ఒకటి ఉంటుంది, త్రివిక్రమ్ది ఒకటి ఉంటుంది చూసారా,
నేను ఏంటో అనుకున్నాను, మా నాన్న ఇంత గొప్పవాడని నాకు తర్వాత అర్థమైంది. రాత్రిలో అప్పుడు హాస్పిటల్ పిల్లల్ని వేసుకుని తిరగడాలు, అమ్మో బాగానే మెయింటైన్ చేసేవాడే అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక ఇది ఉంటుంది ఒక అతని దీంట్లో. కరెక్ట్, నిజమే. తెలియాలి అంటే సక్సెస్ అవ్వాలి, పైకి ఎదగాలంటే ముందు పడాలి. అయితే దీన్ని అర్థం చేసుకోవటం లేకపోతే కొంచెం సున్నితంగా ఉన్న వాళ్ళకి కష్టాన్ని తట్టుకునే శక్తి ఉండదు సార్. మరి ఎట్లా భగవంతుడిని ఆశ ఎలాగ మనం శరణు వేడితే తట్టుకునే శక్తి వస్తుంది? చాలా మంచి ప్రశ్న వేశారు. సున్నితత్వము అనేటువంటిది ప్లానెట్స్ ముఖ్యంగా వీనస్ ఇట్లాంటివి ఇస్తాయి. హార్డ్, మీరు గమనించండి, ఒక లగ్నం ఒక జాతకం తీసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్గా చెప్పొచ్చు ఈయన సున్నిత మనిష. రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా, స్టబానా, సున్నితంగా ఉంటాడా, మనీ మైండెడ్గా ఉంటాడా, బాగా తెలివిగా ఉంటాడా, లౌక్యంగా ఉంటాడా, ప్రతి విషయాన్ని ఎలా తప్పించుకోవాలో తెలుసా, లేకపోతే ఎమోషన్గా ఉంటాడా, గొడవ చేస్తాడా, లేకపోతే కొట్టేస్తాడా, ఉట్టి మాట్లాడతాడా, సీక్రసీగా ఉంటాడా, ఇంటర్వెర్ట్గా ఉంటాడా, అవుటర్వర్ట్గా ఉంటాడా, అన్ని చెప్పొచ్చు. బ్యూటిఫుల్, బికాస్ ఆఫ్ ప్లానటరీ కాంబినేషన్స్. ప్లానటర్ వల్ల ఇక్కడ ఏం చేయాలంటే, మనకి ఓకే ఈ ప్లానెట్ వల్ల నాకు ఇది వస్తుంది కదా, ఈ సున్నితత్వం వస్తుంది కదా, ఈ సున్నితత్వం నుంచి నేను బయటపడాలి అంటే అప్పుడు మనం చేయవలసింది ఏమిటి, శాస్త్రాల్లో చెప్పింది శక్తిదేవత ఆరాధనలు చేయాలి. అంటే ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన, లేకపోతే ఏదైనా అమ్మవారి ఆరాధన, దుర్గా ఆరాధన, ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ప్లస్ పిల్లలు సున్నితంగా ఉన్నారు కదా అని వాళ్ళు మనం కాపాడుకుంటూ కూర్చుంటే ఎంతకాలం కాపాడుతాం, వాళ్ళని వదిలేసేయాలి. మార్కెట్లోకి వెళ్తాడు వాడు అంటే ఆ వ్యక్తి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, రెండు మూడు దెబ్బలు తింటారు కానీ స్ట్రాంగ్ అవుతారు. బాక్సింగ్ నేర్చుకునే వ్యక్తి ఆయన కూడా దెబ్బలు తింటాడు అమ్మా బాక్సింగ్ నేర్చుకునేటప్పుడు. అందుకని ఏ దెబ్బ పడకుండా బాక్సర్ అవ్వడు, ఫైటర్ అవ్వడు. కాబట్టి ఏంటంటే ఇవాళ రేపు ఉన్న సమాజం, మీరు ఇందాక ఒక మాట వాడారు మా పిల్లలు కష్టపడకూడదు అని, అది 100% మీరు అన్నట్టుగా ప్యూర్ లవ్, తల్లి నుంచి వచ్చినటువంటి ప్యూర్ లవ్, తండ్రి నుంచి వచ్చినటువంటి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, తండ్రి మాత్రం పర్లేదు అంటారు. అంటే తండ్రికి ఏంటంటే సమాజాన్ని చూసి వచ్చాడు కదా, అనలేదు కాపాడుతూ కూర్చున్నా. కానీ నేనేమంటానంటే ఖచ్చితంగా వీళ్ళని వదిలేసేయాలి. వదిలేసి మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మరి ఇంకా వాళ్ళ చేతుల నుంచి దాటిపోయి ఇంకా అవ్వలేదు అప్పుడు మాత్రం సపోర్ట్ చేయాలి. అప్పటి వరకు వాళ్ళనే గేమ్ ఆడనివ్వాలి, తిరగనివ్వాలి. అప్పుడు కానీ ఆ వ్యక్తి గొప్పవాడు అవ్వలేడు. మనం మొత్తం సెట్ చేసి ఇగో నువ్వు చూసుకున్నామంటే అది నిలబడాలని గ్యారంటీ లేదు. వాళ్ళ జాతకం బాగుండి, అదృష్టం బాగుంటే తప్ప, వాళ్ళకి ఏదో అక్కడి నుంచి మహాదశలు చక్కగా ధనయోగ దశలు లాభ దశలు నడిస్తే తప్ప, మీరు ఎంత తయారు చేసి ఒక పెద్ద ప్యాలెస్ లో ఒక పెద్ద కంపెనీ చేతిలో పెట్టినా ఆ వ్యక్తి గనక లైఫ్లో డకముక్కలు తినలేదు అంటే అయిపోయింది, క్లోజ్. సో కష్టాన్ని ఆహ్వానించాలి, వద్దు కష్టాలు, వద్దు కష్టాలు. అది కష్టం కాదంటా నేను. ఇప్పుడు మీకు కష్టాలు కొన్ని ఉన్నాయి అనుకోండి, ఉదాహరణకి మీరు అందుకే చూడండి, ఇవాళ రేపు ఇంతకుముందు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అనేవారు, ఇప్పుడు ఏమంటున్నారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటున్నారు. దీన్ని ఛాలెంజ్గా భావించు, ఛాలెంజ్గా భావించి నీలో అమ్మవారు ఉంది, నీ లోపల ఒక శక్తి ఉంది, ఆత్మ అనేటువంటి రూపంలో భగవంతుడు ఉన్నాడు, నేను సరే ఫెయిల్ అవుతానేమో ఒకసారి. దైవారాధన విషయంలో కూడా ఎలాంటి ఆరాధన చేసుకోవాలి అనేది కూడా వివరించారు, రెండు కవర్ చేస్తూ. బ్యూటిఫుల్ సార్, మీరు ఎన్నో జాతకాలు చూసారు, డెఫినెట్ గా అవుట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇంత అద్భుతంగా చెప్పడం అనేది జరిగింది అని నేను అనుకుంటున్నాను. లైఫ్ కూడా డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ కదా లైఫ్ లో. అండ్ ఎంతో మంది ఎంతో మందితో మాట్లాడటం, ఎన్నో మనస్తత్వాల్ని చూడటం, వాళ్ళని కౌన్సిల్ కూడా చేస్తారు కదా ఆబ్వియస్ గా. అద్భుతం సార్, చాలా చాలా అద్భుతంగా వివరించారు, కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.